డిప్రెషన్కు ఒక ముఖ్య కారణము నాకు అర్థమైంది. చాలామంది వస్తారు, నేను అడుగుతాను మీకు డిప్రెషన్ ఎందుకు ఉంది అని. వారి దగ్గర అన్నీ ఉన్నాయి, జీవితంలో ఎల్లప్పుడూ సఫలత పొందుతున్నారు, ఎప్పుడు ఉత్సాహంలో ఉంటారు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ధనం ఉంది, సుఖం ఉంది, మంచి పరివారం ఉంది, మరి అన్నీ ఉన్నా డిప్రెషన్ ఎందుకుంది? మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరికి అర్థం కావడం లేదు. నేను ఒకసారి మంచిగా ఆలోచించాను, నాకు అర్థమైంది ఎందుకు ఇలా జరుగుతుందనేది. అనుకోండి, వేల సంవత్సరాల క్రితము మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయంతో చాలామంది బాధపడ్డారు, వారందరి హృదయం నుంచి మీ ప్రతి శాపనార్థాలు వచ్చాయి. ఆ శాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి, డిప్రెషన్లో ఉంచుతున్నాయి. ఎందుకంటే ఆ శాపాల ప్రభావము మనిషిపై ఖచ్చితంగా ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా వారందరినీ మనస్సు ద్వారా క్షమించమని అడగండి. మీరు తేలిగ్గా అవుతారు, వాళ్ళ లెక్క సమాప్తమైపోతుంది. ఇది చిన్న విషయమే, కానీ చాలా అద్భుతాన్ని అనుభవం చేస్తారు, చేసి చూడండి. ప్రియమిత్రులారా, జీవితంలో మనపై ఆశీర్వాదాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇతరుల ద్వారా మనకేదైతే శాపనార్థాలు వచ్చాయో వాటి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసో తెలియకో అనేక జన్మల్లో మనము ఎందరికో దుఃఖాన్ని ఇచ్చి ఉండొచ్చు. ఆ లెక్కాచారం అయితే సమాప్తం చేసుకోవాలి కదా. కాబట్టి మన దగ్గర ఈ జన్మలు అన్నీ ఉన్నప్పటికి కూడా ఏదైతే జీవితంలో సుఖము ఆనందము అనుభవం కావాలో అది అనుభవం కావడం లేదంటే దానికి అర్థము మనము పోయిన జన్మల్లో తెలుసో తెలియక చేసిన తప్పులు. కాబట్టి హృదయపూర్వకంగా మీ మనసులో ఒక సంకల్పం చేయండి. ప్రతిరోజు ఇలా సంకల్పం చేయండి, హే ఆత్మలారా, తెలుసో తెలియకో నా ద్వారా మీకెవరికైనా దుఃఖము లభించినట్లయితే హృదయపూర్వకంగా నన్ను క్షమించండి, క్షమించండి. ఇలా మీరు చేసి చూడండి, మీరు ఎంతో తేలిగ్గా అవుతారు. ఎందుకంటే లెక్కాచారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైనా మనతో ఏదైనా పొరపాటు అయితే మనం వెంటనే సారీ అని వాళ్ళకి చెప్పేస్తాము, వెంటనే వాళ్ళతో లెక్కాచారం సమాప్తమవుతుంది. అదేవిధంగా అనేక జన్మల్లో ఉన్నటువంటి మన లెక్కాచారాలను సమాప్తం చేసుకోవడానికి ఈజీ మార్గము క్షమాయాచన, క్షమను అడగడము. కాబట్టి మీరు ఈ అభ్యాసం చేసి చూడండి, మీరు ఎంతో తేలిగ్గా అవుతారు. రెండవది, పరమాత్మకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేయండి. భగవంతుడా, మీరు నాకు అన్నీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నేను భాగ్యశాలి ఆత్మను, నేను సంపన్న ఆత్మను, నేను అదృష్టవంతమైన ఆత్మను, అదృష్టవంతమైన ఆత్మను అని.